జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని ప్రజల్లో యోగా వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేసేందుకు బైక్ ర్యాలీ నిర్వహించినట్లు పతంజలి యోగా గురువు చిట్టూరు వీరవరప్రసాద్ ఆయుష్ జిల్లా అధికారి డాక్టర్ జగదీశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ వద్ద పతంజలి యోగా సమితి ఆయుష్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీని యోగా గురువులు వీరవరప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. గాంధీనగర్ పార్క్ వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ గాంధీబొమ్మ సెంటర్, మూడ్ లైట్ల జంక్షన్, వివేకానంద పార్క్, రైల్వే స్టేషన్, సిమెంట్ రోడ్, రైతు బజార్, ఒంటిమావిడి సెంటర్ మీదుగా తిరిగి గాంధీనగర్ పార్క్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా యోగా గురువు చిట్టూరు వీరవరప్రసాద్ మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయడం ద్వారా రోగాలు దరిచేరవని అన్నారు. ఆయుష్ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు మాట్లాడుతూ వరల్డ్ యోగా డేను ఈ నెల 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం దేశానికే గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో పతంజలి యోగా సమితి సభ్యులు బ్యాంకుమూర్తి, కలకా శివరాణి, రామచంద్ర రాజు, పద్మజ టీచర్, వసంతరాయుడు, షర్మిల, నాగేశ్వరరావు, శ్రీలక్ష్మి, విఆర్ఓ శ్రీను, జయశ్రీ, శివశంకర్, రమణయ్య రాజు, హరి, లక్ష్మణ్ రావు, ఏఎస్ఎం సావిత్రి, జగదీశ్వరి, సుహాసిని, నాగేంద్ర కుమార్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బైక్ ర్యాలీ మొత్తం ఊరంతా, కాకినాడ పట్టణం అంతా కూడా బైక్ ర్యాలీ చేస్తూ ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం అని చెప్పి చేస్తున్నామండి. ఏంటంటే మనకి అంతర్జా మోడీ గారి వలన 2015 నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయంగా మొత్తం 200 దేశాలు రేపు జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకుంటున్నాయి అని చెప్పి దానికి మన దగ్గర నుంచే యోగా వెళ్ళింది కాబట్టి మనం ఇంకా బాగా చేయవలసిన పరిస్థితి ఉంది కాబట్టి కాకినాడలో ఉన్న ప్రజలకి, ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్రజలందరికీ కూడా యోగా మీద ఒక అవగాహన బాగా కల్పించడం కోసం మేము అనేక రకాల నినాదాలు చేస్తూ ఊరంతా బైక్ ర్యాలీ చేస్తున్నామండి. మా స్లోగన్ ఏంటంటే ఈరోజు యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి అనే ఒక స్లోగన్. అలాగే డూ యోగా నో రోగా అని అందరికీ కూడా యోగా చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారు. అలాగే హాస్పిటల్స్కి మందులు వాడవలసిన పని లేకుండా మనకు మనం ఆరోగ్యంగా ఉంటాం. 100 సంవత్సరాలు కూడా 120 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు యోగా చేయడం వల్ల. ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం ఈ బైక్ ర్యాలీ మేము చేస్తున్నామండి. కాకినాడలో ఉన్న 4-5 సంఖ్యల నుంచి మా గురువు గారు రాఘవానంద గారు ఆదేశానుసారం మేమందరం కూడా యోగా దినోత్సవానికి ముందుగానే మేమంతా కూడా బైక్ ర్యాలీ చేయాలని వారు ఆదేశం ప్రకారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే యోగా అనేది మహాయోగం, ఆ యోగాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమే అనే ఒక సూత్రాన్ని అనుసరించి యోగా చేయడం వల్ల ఎన్నో వ్యాధులకి నివారణ జరుగుతుంది. మరి యోగా వచ్చి యోగా చేసి అందరూ కూడా చాలామంది ఆరోగ్యవంతులైన ఈ రోజున ఉన్నారు. మరి పిల్లలు కలగిన వాళ్ళు కూడా పిల్లలు పుట్టే స్థితికి యోగా సెంటర్లో మాకు ఈ అవకాశం కలిగింది. అందుచేత యోగా యొక్క పరమార్థం ఏంటో తెలుసుకోవాలని, ప్రజలందరికీ ఒక సూత్రాన్ని మేము అందివ్వాలని చెప్పి బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా మమ్మల్ని మా యొక్క ఆలోచనని కూడా అర్థం చేసుకుని యోగా చేయాలని కోరుతూ సెలవు కార్యక్రమం పాల్గొంటుంది. అందరూ యోగా చేయాలనేది మన స్లోగన్ అండి. యోగా చేయటం వల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా నివారణ పడతాయి, అలాగే మానసికంగా శారీరకంగా కూడా ఉల్లాసంగా ఉండగలుగుతారు. కాబట్టి ప్రతిరోజు అందరూ ఎక్కువగా మంది లేచి యోగా చేయాలని కోరుకుంటామండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి సెలవు దాకా జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే అనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి కొత్తగా ఇంతకుముందు ఎప్పుడు యోగా చేయని వాళ్ళు కూడా యోగా స్టార్ట్ చేయండి. అదేవిధంగా ప్రాణాయామాలు చాలా ఇంపార్టెంట్ అండి. మనం రోజు చూస్తుంటాము చాలామంది వెయిట్ లాస్ జరుగుతుంది మళ్ళీ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రాణాయామాలు చేస్తే మన బాడీ మీద మనకు కంట్రోల్ ఉంటుంది, మన మైండ్ మీద కంట్రోల్ ఉంటుందండి. యోగా ఆసనాలు ప్రాణాయామాలు చాలా ఇంపార్టెంట్. నేర్చుకున్నప్పుడు అన్ని కంటి నేర్చుకొని దానికోసం సమయం కేటాయించాలి.